ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ పోలాండ్. ఫ్రెండ్స్ 24వ అంతర్జాతీయ వాతావరణ సదస్సును 2018 డిసెంబర్ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు పోలాండ్లోని కచ్విజ్లో నిర్వహించారు. ఫ్రెండ్స్ 200 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు పోలాండ్. తర్వాత ప్రశ్న చూద్దాం. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఎయిర్ కలుషితం వలన ప్రతి సంవత్సరం ఎంతమంది జనాభా మృతి చెందుతున్నారు? డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఎయిర్ కలుషితం వలన ప్రతి సంవత్సరం ఎంతమంది జనాభా మృతి చెందుతున్నారు? ఆన్సర్ 7 మిలియన్లు. ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం సంవత్సరానికి ఎయిర్ పొల్యూషన్ వలన 7 మిలియన్ల జనాభా మృతి చెందుతున్నారు. ఫ్రెండ్స్ 24వ వాతావరణ మార్పు సమావేశంలో ఈ విషయం తెలిసింది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇండియా ఆసియాన్ ఇన్నోటిక్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఫ్రెండ్స్ మొదటి ఇండియా ఆసియాన్ ఇన్నోటిక్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఫ్రెండ్స్ ఈ సమ్మిట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న చూద్దాం. యుఎన్ సామాజిక ఆర్థిక కమిటీలో మెంబర్ అయిన ప్రీతి సారిన్ ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? యుఎన్ సామాజిక ఆర్థిక కమిటీలో మెంబర్ అయిన ప్రీతి సారిన్ ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? ఆన్సర్ 4 సంవత్సరాలు. ఫ్రెండ్స్ సీనియర్ సామాజికవేత్త ప్రీతి సారిన్ యుఎన్ సామాజిక ఆర్థిక కమిటీలో మెంబర్గా నియామకమైనారు. ఈమె 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఫ్రెండ్స్ 2019 జనవరి 1వ తేదీ నుండి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. స్టార్టప్ ఇండియా క్యాపిటల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గోవా. ఫ్రెండ్స్ స్టార్టప్ ఇండియా క్యాపిటల్ సమ్మిట్ 2018 కాను గోవాలో జరిగింది. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు గోవా. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వారిలో ఎవరికి 2018 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ ఎస్ రామకృష్ణన్. ఫ్రెండ్స్ ఎస్ రామకృష్ణన్ వచ్చేసి తమిళనాడు రచయితకి సాహిత్య అవార్డు 2018 గాను లభించింది. సంచారం అనే నవల సంపుటికి ఈ అవార్డు లభించింది. ఫ్రెండ్స్ తమిళనాడులో రైతుల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు ఆ సంపుటిలో. తర్వాత ప్రశ్న చూద్దాం. 2018 రిజర్వ్ బ్యాంకు ప్రకారం కరెంటు ఖాతా లోటు ఎంత? ఆన్సర్ 2.9%. ఫ్రెండ్స్ 2.9% అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంకి కీలక పదవి దక్కింది. ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించింది. ఆర్బీఐ అకాడమీ బోర్డులో సుబ్రహ్మణ్యంకు స్థానం ఉంది. ఈ పదవిలో ఇంతకుముందు అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు వచ్చేసి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. తర్వాత ప్రశ్న చూద్దాం. పంటకుంటల తవ్వకంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్ జల సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ సత్తా చాటింది. ఫ్రెండ్స్ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా పంటకుంటల తవ్వకంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఆంధ్రప్రదేశ్. తర్వాత ప్రశ్న చూద్దాం. 2వ నీతి ఆయోగ్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గౌహతి. ఫ్రెండ్స్ 2వ నీతి ఆయోగ్ ఫోరం ఈశాన్య ప్రాంతంలో గౌహతిలో జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఫారంకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ హాజరైనారు. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.